కాళోజీ గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలు నర్జింప సూచన అచ్చివచ్చే రోజులు అంతమైనాయి అని చెప్పేసి ఎస్ మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా ఇంటి ఓపుకుందా ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్ కు వచ్చినాను. అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష, నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలిపించుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కాళోజీ గారు మాటల్ని ఒకసారి గుర్తు చేస్తూ తెలంగాణలో ప్రజాపాలన, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముళ్ళకంచెలు బద్దలయ్యి తెలంగాణ వచ్చినాడు. ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వేచ్ఛావాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ప్రగతి భవన్ బద్దలు కొట్టిని ప్రజాపాలన శ్రీకారం చుట్టిందని సగర్వంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష.